పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా తిరుపతిలోని ఏఐటీయూసీ సిపిఐ నాయకులు నిరసనకి దిగారు. ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. టాటా ఏసీ వాహనానికి తాడు కట్టి లాగుతూ తమ నిరసన తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సుమారు 100 మంది ఆటో కార్మికులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉందన్నారు. పేద ప్రజల నడ్డి విరిచే బడ్జెట్ అంటూ నేతలు మండిపడ్డారు. प्रवेश बडजेट इवेला कॉर्पोरेट शक्तुलकु अनुकूलमैन बडजेट पेद प्रजल्नि नड्डिविरिचे बडजेट कार्मिक वर्गान्नि कालगर्भंलो कलिसे कलिपेसेटटुवंटि बडजेट కాబట్టి ఈ బడ్జెట్ ని దేశ ప్రజలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించే క్రమంలోనే ఇవాల పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఏఐటీసీ నాయకత్వం గనేవదా కార్మిక వర్గం అంతా రోడ్డు మీదకి వచ్చింది. అంటే నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధపు మాట, నరేంద్ర మోడీ చెప్పేటటువంటి ప్రతి సొల్లు కబుర్లన్నీ కూడా ఇవాల ప్రజల్ని నిలవన ముంచుతున్నాయి. కాబట్టి నరేంద్ర మోడీ సొల్లు కబుర్లు ఆపకపోతే ప్రజలు తీవ్రమైనటువంటి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాను. అయితే నరేంద్ర మోడీ ఈ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసింది నిన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ లో. ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడాల, ఎందుకు మాట్లాడలేదంటే కేవలం నరేంద్ర మోడీకి ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయో ఆ ఎన్నికలకు అనుకూలంగా బడ్జెట్ ఉంటుందో తప్ప దేశ ప్రజలు దేశ సంక్షేమం దేశ యొక్క అభివృద్ధి అనేటువంటి అంశం నరేంద్ర మోడీకి లేదు. విభజించు పాలించు అనే పద్ధతులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది నరేంద్ర మోడీ పాలన. అందుకోసమే ఇవాళ 70 రోజుల పైచిలకు రైతాంగం రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తా ఉన్న రైతుల సమస్య పరిష్కారం చేయలేదు, కార్మిక హక్కులన్నీ కాలరాస్తా ఉన్నాడు. ఇది దుర్మార్గము, అప్రజాస్వామికమైనటువంటిది, రాజ్యాంగ విరుద్ధంగా నిన్న